వీడియో తీసావా? మరి పంపించి చూస్తామా ఇంకొడు. ఓకే అక్క. ఓకే నానా. జోయ ఏం చేస్తుంది? బజ్జింది అక్క. బజ్జిందా? ఓకే. సన్నీ సోనీ ప్రైజ్ ది లార్డ్. ఏం జోయ ప్రైజ్ ది లార్డ్? ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ నానా. ఇప్పుడే వచ్చారా సన్నీ సోనీ? లేదక్క, ఇవాళ స్కూల్ కెళ్ళలేదక్క. మరి ఏమి వీడియో ఆఫ్ చేసుకున్నారు? మొక్కలు చూస్తున్నా రోజు నేను సన్నీ సోనీ కనిపించట్లేదు నాకు. చిన్న చిన్న బాలేదక్క కొంచెం. అయ్యో ఏమైంది సన్నీ? అదే బుగ్గ మీద చక్కడేసింది అక్క, వాచిపోయింది బుగ్గ. అవునా? సరే ప్రార్థన చేద్దాంలే. సోనీ నీకేమైంది? నువ్వు కనిపించు మరి కెమెరా వీడియోలో, నువ్వు కనిపించు. ఏం చేయాలి? పార్థి వచ్చాడా? అయ్యో సరే ప్రార్థన చేద్దాం. ఏం చేయాలి? ఏమైంది మరి తీసుకురాలేదు అక్క? నిన్న రాలేదక్క, వేరే దగ్గరికి వెళ్ళారండి అక్క. అవునా? ఎక్కడుంటారు? మీ పక్కనే ఉంటారా? ఎస్ అక్క. ఓకే ఓకే నానా. ఓకే. ఇల్లు ఎదురుగా. ఇల్లు ఎదురుగానా? నువ్వు రోజు తీసుకొస్తున్నావా? తీసుకొస్తున్నానక్క. వెరీ గుడ్ నానా, మంచి జాబ్ నీ. మరి రోజు, ఈ రోజు లేడేమో, రేపు మళ్ళీ తీసుకురా. ఓకేనా? నువ్వు రోజు అడిగితే వస్తాడు, లేదంటే తనకి అదే అలవాటు అయిపోతుంది. మధ్యలో మధ్యలో వస్తాడు. నువ్వైతే అడుగు. ఓకేనా? మధ్యలో వస్తున్నాడు. ఓకే ఓకే. మధ్యలో జాయిన్ అవుతున్నాడా? ఓకే నానా. ఓకే. ప్రైజ్ లాస్ట్ స్టేజ్ చెల్లి. ప్రైజ్ లాస్ట్ స్టేజ్ చెల్లి. ప్రైజ్ లాస్ట్ స్టేజ్ చెల్లి. ప్రైజ్ లాస్ట్ సెలీనా. ప్రైజ్ లాస్ ఎంజాయ్ అన్న. ప్రైజ్ లాస్ సెలీనా. మరి పాట పాడతారా పిల్లలు? ఎవరైనా పాట పాడతారా? ప్రార్థన చేసుకున్నాను. పాడు సెలీ, నాకు పాట పాడు. నువ్వు కూడా పాడతావా స్టేసి? పాడదు నన్ను కూడా. Happy all the time. She just came to me
సూపర్ గా పాడవు. ఎలాగున్నారు? దేవుని కృప వల్ల బాగున్నామక్క. మీరెలా ఉన్నారక్క? బాగున్నాం తల్లి. నువ్వు లీవ్ అయిపోతే లీవ్ అయ్యమ్మా. ఎవరు? మిన్ని. పర్వాలేదు అక్క. పర్లేదా? ఓకే పిల్లలు, మరి ప్రార్థన చేస్తున్నామా అక్క? ప్రార్థన చేస్తున్నాము. ఓకే పిల్లలు, మరి ఎవరు ప్రార్థన చేస్తారు మీలోంచి? శ్యామకు చెప్తారు, మరి రెడీగా ఉండండి. స్టేసీ చూపిస్తుంది, జాయల్ చూపిస్తున్నాడు. ప్రేయర్ కేనా మీరిద్దరు చూపించేది? ప్రేయర్ కే. వెరీ గుడ్. ఏం జోయల్? స్టేసీ చేసినాక నువ్వు చెయ్యి. స్టేసీ చాలా గట్టిగా చేయాలి. మాతో తోడుగా ఉండండి. సండే స్కూల్ టీచర్స్ ని, సండే స్కూల్ స్టూడెంట్స్ కి మంచి ఆరోగ్యం దయచేయండి. చాలా మంది బ్లెస్ చేయండి. చాలా మంది మంచి ఆరోగ్యం దయచేయండి. ఎవరికి నెట్ ప్రాబ్లం రాకుండా చేయండి.
యేసే నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రార్థన చేసుకుందాం పిల్లలు అందరు మోకరించండి పరిశీలనకు వచ్చేసేయండి అందరు ఒరే సెలీనా ప్రైజ్ ది లార్డ్ ఖుషి జోషి మోకరించండి ప్రార్థన చేసుకుందాం అందరు మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవ జీవాధిపతి సర్వోన్నతుడా సర్వాధికారి సర్వ సృష్టికర్తమైన తండ్రి భూమి ఆకాశమును సృజించిన గొప్ప దేవ మీ బంగారు పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు రాజాది రాజా ప్రభులకు ప్రభు స్తోత్రాలు నాయన దవడ వండుడా రత్న వండుడా అధికాంక్షనీయుడా స్తోత్రములు నాయన జీవం కలిగిన దేవుడు స్తోత్రాలు నమ్మదగిన దేవుడు ప్రభు స్తోత్రాలు దయ చూపించుచు కృప చూపించుచున్న దేవ మీకే స్తోత్రాలు నాయన గడిచిన దినాలన్నీ కూడా ప్రభ మీ కృపలో మీరు ఎక్కల చాటును మమ్మల్ని దాచి కాచి కాపాడి ప్రభ ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో భద్రపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చి ప్రభా ఈ సాయంకాల సమయంలో మరొక సండే స్కూల్ ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి దినం వల్ల ఈ దినం కూడా మీ సన్నిధికి వచ్చి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి ఆశ కలిగి ఆసక్తి కలిగి మీ పాదాల చెంతకు వచ్చి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ ఆత్మతో నింపండి, మీరు అభిషేకించండి దేవా స్తోత్రాలు. మరి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, రావాల్సిన బిడ్డలను కూడా మీరు త్వరపెట్టి తీసుకురమని ప్రార్థిస్తున్నాను. మరి ప్రయాణంలో ఉన్నారు, స్కూల్ నుంచి వస్తూ ఉన్నారు, త్వర త్వరగా ఎవరైతే ఆశ కలిగి జాయిన్ అవ్వాలని నాయన అయ్యా ఉన్నారో ఆ బిడ్డలందరినీ కూడా త్వరపెట్టి మీరు తీసుకురమని ప్రార్థిస్తున్నాం నాయన. మరి అలాగే కొంతమంది బిడ్డలు సన్నిస్తూని ఇంకా ఎంతో మంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు, వారి నిమిత్తం కూడా ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాము. వారికి ఉన్న ప్రతి బలహీనత యావత్తును కూడా తీసుకురమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా జోషి అన్న కుటుంబాన్ని బట్టి వందనాలు. మాకు బహుమానంగా ఈ జూన్ ఇచ్చారు ప్రభా. వారి యొక్క వెన్న చేతి పనులను మీరు దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాన్ని వారికి ప్రసాదించండి. మా ముందుండి నడిపిస్తున్న శాలేమయ్య గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. వారి ప్రతి పనిలో, ప్రతి పరిచర్యలో, ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యాలను నాయన, వారి కుటుంబంలో ఉన్న ప్రతి అక్కరత అవసరత మీరు తీర్చమని అడుగుతున్నాము. నిమ్మక్కని బట్టి మీకు వందనాలు నాయన. మంచి ఆరోగ్యాన్ని అక్కకు దయచేయండి. చక్కగా ప్రతి దినము మా మధ్యకు వచ్చి మమ్మల్ని ఎంతో ప్రోత్సాహకరంగా నడిపించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని మీరు అనుగ్రహించండి. శ్యామక్కని బట్టి వందనాలు. ఇది నాన్న త్వరగా వచ్చి జాయిన్ అవటానికి నీవు కృప చూపించావు. ప్రతి దినం కూడా ప్రభా అయ్యా ఇదిగో ప్రభా నాయన ఇలాగ జాయిన్ అవటానికి సహాయం చేయండి. వాళ్ళను వీళ్ళు మీరు నేను సమకూర్చి పెట్టమని అడుగుతున్నాను. నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. స్తోత్రాలు. అనేక దినాల తర్వాత మిన్ని మా మధ్యకు వచ్చింది ప్రభా. మీకు స్తోత్రాన్ని బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా వారి చదువుల్లో చక్కటి జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. తెలివి వివేచన నాయన తండ్రి, భయము భక్తులు కలిగించే ఆత్మ మీ ఆత్మయ్యున్నది. మీ బలమైన ఆత్మను బిడ్డపై మీరు ప్రోక్షించండి తండ్రి. ప్రజలను బట్టి వందనాలు. మళ్ళా తిరిగి ప్రయాణమై నాయన తండ్రి హైదరాబాద్ ప్రాంతానికి, నేను వైజాగ్ ప్రాంతానికి రాబోతుండగా ప్రయాణం అంతట్లో కూడా నీకు తోడుగా ఉండమని తండ్రి మీకు స్తోత్రాలు. ఈ దినాన జరగవలసిన కార్యక్రమాన్ని మీ దయగల హస్తాలకు సమర్పణ చేసుకుంటున్నాం. ప్రారంభం నుంచి ముగింపు వరకు మీరు తోడుగా ఉండండి నాయన. బిడ్డలు చక్కగా నాయన కుదురు కలిగి కూర్చోడానికి సహాయం చేయండి నాయన. లెసన్స్ అనుభవతున్నాను జ్ఞాపకం చేసుకోమని మీ పరిశుద్ధాత్మ అభిషేకును, మీ పరిశుద్ధాత్మ సహాయమును ప్రభా మా అందరికీ కూడా అనుగ్రహింపచేసి నీవే నాయన అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని మా ముందుండి నడిపించమని మహోన్నతుడు దీవెనకర్త మా కొరకు వరుడుగా రాని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. Amen. Praise Lord akka. Thank you so much. Praise Lord nana. Mari enti next pillalu? Huh? Actions are just enti emedakka chaala rojulu tata minna pattindi so em ledakka marchipoyam akka. Hey pillalu minni akka chindi man madhyaki mari ee roju మనకి యాక్షన్ సాంగ్ చేయడానికి మిన్ని అక్క మరి రెడీగా ఉంది. మరి మిన్ని అక్క చేయమందామా? చాలా రోజులు అయిపోతుంది కదా మిన్ని అక్క చూసి. ఎస్ ఎస్ దేవుని మహిమపరచండి పిల్లలు. మిన్ని అక్క వచ్చింది ఈ రోజు మన మధ్య కదా. చాలా చాలా మిస్ అయిపోయాయి మిమ్మల్ని అందరినీ కూడా. కొన్ని రోజుల్లో ఇంకా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. ఓకేనా? మీరందరు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, నా స్టడీస్ కోసం ప్రార్థన చేస్తున్నారు, నా ఎగ్జామ్స్ కోసం ప్రార్థన చేస్తున్నారు. అన్నిట్లో దేవుడు హెచ్చుగా దీవిస్తున్నాడు పిల్లలు. దేవునికి ఏమైనా కలిగింది కాక మీ అందరి ప్రార్థనలు బట్టి మీకు అందరికి కూడా థ్యాంక్ యూ పిల్లలు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దామా? రెడీగా ఉన్నారా? ఎంతమంది రెడీగా ఉన్నారు చెప్పండి. అక్క నేను రెడీగా ఉన్నానని చెప్తే ఒక్కసారి ఓ ఎస్ జీసస్ అంటారా గట్టిగా? ఓ ఎస్ ఎస్ జీసస్. మిన్ని అక్క చూడగానే వచ్చేసింది అక్క, అక్కడ జంపింగ్ చేస్తున్నారు పిల్లలు.
ఓకే పిల్లలు చాలా మంది వచ్చేసారు సో మీరు కూడా రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి నేను కూడా యాక్షన్ సాంగ్ చేయడానికి రెడీగా ఉన్నాను దాంతోడు మనం యాక్షన్ సాంగ్ చేస్తూ దేవుణ్ణి మహిమపరచాలి కదా మనం యాక్షన్ సాంగ్స్ ఎందుకు చేస్తున్నాం అసలు ఎందుకు పుట్టిగా మనకి డాన్స్ వచ్చాను చేస్తున్నామా వేరే వాళ్ళు చూస్తూ నువ్వు బాగా చేసావు ఆ సూపర్ ఉందని చెప్పడానికి కోసం చేస్తున్నామా కాదు కదా అవునా కాదు అవును ఎస్ మనం ఎందుకు చేస్తున్నామంటే దేవుని మహిమ పొచ్చడం కోసం దేవుని కొనయాడడం కోసం మనల్ని ఇంతగా మనల్ని కాపాడుతున్న దేవుణ్ణి ఆరాధించడం కోసం మనం చేస్తున్నాం కదా మనం అందరం కూడా చిన్నపిల్లలమే కదా మనకి ఎంత చక్కగా దేవుడు సూపర్ ఎనర్జీ ఇస్తున్నాడు కాబట్టి మనకి ఏ లోట్లు పాటలు లేదు పిల్లలు ఏ బలహీనతలు లేవు అందరూ కూడా నించుని చక్కగా ఆరాధన చేద్దాం ఆరాధిద్దాం స్తుతిద్దాం కొనియాడదాం ఓకేనా వచ్చింది మరి అందరు పొజిషన్ లో నించోని ఎవ్వరు కూడా కూర్చోవద్దు మీ మీ వీడియోస్ ఆన్ చేసుకోండి అందరు కూడా ఎవ్వరు కూడా ముసలి వాళ్ళం కాదు కదా మనం అందరము మనం అందరం చిన్నవాళ్ళమే దేవుడు బలమిచ్చాడు కదా మనందరికి అవునా నించాలి వెరీ గుడ్ ఫైన్ ఇవాళ మనం ఒక కొత్త పాట నేర్చుకుందాం పిల్లలు నేర్చుకుందామా కొత్త పాట మీకు హలో అని ఎప్పుడైనా చెప్పారు ఎవరైనా మీరు ఎప్పుడైనా హలో అని చెప్పారు ఎవరికైనా పోనీ హాయ్ హలో అని చెప్పారా బోన్లని చాలా చెప్పేంటాం కదా ఈ హలోని మనము బోన్లని లాంగ్వేజెస్ లో నేర్చుకుందాం పిల్లలు నేర్చుకుందామా మనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చేస్తాయి ఇవాళ మనకి తెలుగు మాత్రమే కాదు తెలుగుతో పాటు ఇంగ్లీషు హిందీ పంజాబీ అవన్నీ కూడా మనకి నేర్చుకోబోతుంది మేడం మరి మీరు అందరు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారా లేరా అయితే వద్దామా నేడిగా ఉన్నారా అంటే ఒక్కసారి ఓ ఎత్తుతాను గట్టిగా వెరీ గుడ్ సో నేను ఈ పాట రోజులను గమనించండి నేను ఒకటి చెప్తాను మీరు అది రిపీట్ చేయాలి అంటే నేను హలో అని చెప్పమన్నప్పుడు మీరు పక్కనున్న వాళ్ళకి మీ మమ్మీలు కానీ మీ యొక్క బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరికి కానీ మీరు చేస్తున్న యాక్షన్స్ ని మీరు రిపీట్ చేస్తూ ఉంటారు అలాగే కోరస్ మనం అందరం కూడా కలిసి పాడతాం ఓకేనా ఫైన్ అర్థమైందా అందరికి ఓకే ఫైన్ చేసేద్దాం వచ్చాము అని చెప్తూ ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇలా వాడుకోవచ్చు హాయ్ నేను ఇలా వచ్చాను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అని చెప్తూ మనం చేయొచ్చు ఇంకేనా
చేద్దామా ఇంకోసారి. మీరందరూ రెడీగా ఉన్నారా? మీ పక్కన మీ ఫ్రెండ్స్ మీ మమ్మీ వాళ్ళని అందరినీ రెడీగా పెట్టేసుకున్నారా? చేసేద్దామా? ఆర్ యు రెడీ? ఎస్ ఎస్. Say hello, say hello, say hola, say hola, say jambo, say jambo, bon dia, bon dia, aloha, aloha, say shalom, say shalom, namaste, namaste, tiki lidia, we have come in the name share with you the holy word. We have come in the name of the Lord to share with you the holy word. Say hello, say hello, say hola, say hola, say jambo, say jambo, bon dia, bon dia, aloha, aloha, say shalom, say shalom, namaste, namaste. Vacciamo Gesù di Navola Vacchiamolo Prakatinchutaku Vacciamo Gesù di Navola Vacchiamolo Prakatinchutaku Say hello Say hello Say hola Say hola Say jambo Say jambo Bon dia Bon dia Aloha Aloha Say shalom, say shalom, namaste, namaste, equilibria. Okay, super, super. Thank you so much. And the mothers ki kuda, parents ki, pakkana friends andariki kuda. Thank you so much. God bless you, pillalu. Super ga chesaru. Ninnakka. నీకే థ్యాంక్స్ అక్క. నిన్నకి ఎన్ని దేశాలకు తీసుకెళ్లిపోయో, ఎన్ని రకాలు నేర్పించో పిల్లలు. రోజుకి ఒకటే మాట్లాడదామా? సే హలో. తర్వాత రోజు ఒక రోజు ఒక్కొక్క లాంగ్వేజ్ నేర్చుకుందాం అక్క. ఇలా అంటారు ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓవర్ టు పావి అక్క. థ్యాంక్ యూ అక్క. పిల్లలు మరి బైబిల్ ఫ్యాక్ట్ చెప్తారా ఎవరన్నా? సెలీనా రెడీగా ఉన్నావా? ఎవరు చెప్తారు బైబిల్ ఫ్యాక్ట్? చెప్తావు సెలీనా? అక్క సెలీనా చేస్తా. ఎవరు నాన్న? అన్నిట్ సెలీనా. సెలీనా ఓకే. సెలీనా సారీ నాన్న. మనకి అప్పు మనకి బైబిల్లో 3,224 క్వశ్చన్స్ ఉన్నాయి, 8,000 ప్రొఫెసీస్ ఉన్నాయి, 1260 ప్రొఫెసీస్ ఉన్నాయి. దానికి అక్క ఎన్ని ప్రామిసెస్ ఉన్నాయి, ఎన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఎన్ని గాడ్స్ బ్లెస్సింగ్స్ అన్ని కూడా చాలా బాగుంది కదా పిల్లలు, చక్కగా చెప్పింది సెలీనా. అయ్యో ఎక్కడ ఉన్నావు నాను? ఎస్ ఓకే. క్వశ్చన్స్ ఏమో 3,294 క్వశ్చన్స్, 8,000 ప్రొఫెసీస్, 1,260 ప్రామిసెస్. వావ్, ఎక్సలెంట్ సెలీనా, గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. పేట్రియాడ్ అక్క. వెరీ గుడ్ నానా. సెలీనా గాడ్ బ్లెస్ యు. సెలీనా థ్యాంక్ యూ అక్క. పేట్రియాడ్ అక్క. సెలీనా గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద ఫ్యామిలీ అక్క. ప్రైజ్ ద లార్డ్. మాట్లాడకపోతున్నాను, దగ్గర వచ్చేస్తుంది. తెలియదు జోయా. థ్యాంక్ యూ అక్క. జోయా ప్రైజ్ ద లార్డ్. దా కూర్చోబెట్టు, మరి నిద్ర లేపేస్తున్నావు రోజు. ఇప్పుడు లేచింది అక్క, ఏడుస్తుంది అక్క. సరే ఓకే నాన్న. ఓకే ఓకే అక్క. పిల్లలు మరి హోంవర్క్ చేశారా నిన్నటి?
తమ్ముడు వచ్చాడు రాజేష్ తమ్ముడు. హోంవర్క్ చేశారా? మరి రాజేష్ అని రెడీగా ఉన్నారు, అన్న చూస్తారు, మీ హోంవర్క్స్ చూపించండి ఒకళ్ళ తర్వాత. ప్రైజ్ లార్డ్ తమ్ముడు, ప్రైజ్ లార్డ్ అక్క. సెలీనా అన్న చూపించండి. సెలీనా వెరీ గుడ్. ఓకే నానా, విజ్డమ్ బాగా రాసా. చెప్ నానా. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ విజ్డమ్. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు సెలీనా. థాంక్యూ అన్నా. ప్రైజ్ లార్డ్ నానా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ నానా. జోయల్ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అక్క. జోయల్ ఎవరు చూస్తున్నారు హోంవర్క్స్? రాజేష్ అన్న. జోయల్ ప్రైజ్ లార్డ్, చాలా పెద్ద బుక్ పెట్టుకున్నావు. కడిగా పెట్టుకోలేదా జోయల్? మీ హోంవర్క్స్ అన్ని రెడీగా పెట్టుకోవాలి. స్లోగా బుక్స్ వెళ్ళిపోతుంది, చిన్నప్పుడు మళ్ళీ లేట్ చేయకూడదు. ఓకేనా అద్వితి? ఏమైందన్నా? చెప్నానా బాగా రాశాను. The fear of the Lord is instruction in wisdom and humility comes before honor. Proverbs 15:33. Very good, Mama. God bless you. God bless you. Praise God. Stacy, Stacy papa, praise the Lord. Praise the Lord. Prayer baa chesa talli. Wow, chaala chakkaga rasam amma. Very good nana, very good. Bond, God bless you. Chep nana, chep nana. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ నానా. స్టేసి ఓకే నానా. ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ఇన్స్ట్రక్షన్ ఇన్ విజ్డమ్ అండ్ హ్యూమిలిటీ కమ్స్ బిఫోర్ honor. Proverbs 15:33. Praise Lord, Nana. Okay, praise Lord, Nana. God bless you. Oren. Beulah Grace. Praise Lord, Nana. Praise Lord, Nana. Beulah. Oh, very nice. Diagram. Bad Rajesh, Nana. ఓకే నానా, బాగా రాసావు. ఓకేమ్మా చెప్పు. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. బ్యూలా గ్రేస్, ప్రైజ్ లో నానా.
Udriti. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Hello, Nana. Banara. Okay, Nana. Anna, memo. How much? The memory words. Anna. Okay, Nana. Chep. The fear of the Lord is instruction in wisdom. And humility comes before honor. Proverbs 15:33. Very good, Nana. God bless you. The fear of the Lord is instruction in wisdom. And humility comes before honor. Proverbs 15:33. Very good, Nana. God bless you. Baja Paridro. Very good. Chinnu Chintu. Praise the Lord, Nana. Unmute yes. Okay, now. Praise the Lord, Chinnu and Chintu. Wow. Okay, Nana, very good. Chakra sir Ridru. Yehovayando, my bak to the Kalegi Yunduta, Yana Pya Samunaku, Sada Namu, Matakumundu, Nayamundano, Sametalu 15:33. Very good, Nana. Baja Pel, praise the Lord. Chep Nana. God bless you, praise the Lord, Nana. Bye, Per. Sunny and Sony. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Praise the Lord, Nana. Sony. Wow. Barasa. Yehova yandu bhai bhaktulu kaligi unduta jnana abhyasamulaku sadhanamu. Sametalu 15:33. Praise the Lord, Nana. Very good, Nana. Praise the Lord. God bless you, Nana. Grishman Kyati. Praise the Lord, Nana. Wow. Barasa. Chalabon, Nana. Oh, super. Bondi. Yehova yandu bhai bhaktulu kaligi unduta jnana bhashamunaku sadhanamu ganataku mundu vinayamunduno sametalu 15:33. Very good, Nana. Praise the Lord. Baja Per. God bless you, Nana. Grishman Kathy. Thank you, Nana. పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోమ్వర్క్స్ చూపించడానికి ఎవరైనా ఉన్నారా మీ హ్యాండ్ రైజ్ చేయండి ఎవరైనా ఉంటే అయిపోయారా అందరూ రూత్ అండ్ జాయ్ వీడియో ఆన్ వీడియో అది రావట్లేదు పరేంట పాపం ప్రాబ్లం ఓకే వచ్చారా ఓకే ప్రైజ్ లార్డ్ రూత్ అండ్ జాయ్ రూత్ అండ్ జాయ్ ఎక్కడ ఉన్నారా జాయ్ రెండాల ఇంటికి వెళ్ళావా మీరు వీడియో ఆఫ్ చేసుకోండి మీ బ్యాండ్విడ్త్ చాలా లోగా ఉంది అలా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి జూమ్ ఆన్ చేసి చూపించడానికి వెళ్ళారంట నిన్ను వాళ్ళ ఫ్రెండ్ ని ఒకరోజు తీసుకొచ్చాడు ఇంకా బాబు రావట్లేదని ఈ రోజు జాయ్ ఇక్కడికి వచ్చేసాడు చూపిద్దామని ప్రైజ్ లేండి నాన్న
కొత్త ఫ్రెండ్ ఈ పేరు ఏంటన్నా అద్విత్ ఏం పేరు అద్విత జాయ్ ఏం పేరు ఫ్రెండ్ పేరు చెప్పు ఎదిత్య yes ఎదిత్య ప్రైజ్ ద లార్డ్ చూపించు అన్నే చూస్తారు చూపి అన్నా అన్నా అన్మ్యూట్ చేసుకో ఓకే నాన్న వెరీ గుడ్ బాగుంది చాలా బాగా రాశారు ప్రేయర్ పాయింట్ ఓకే నాన్న ఓకే ఓకే చాలా బాగుంది ఓకే నాన్న చెప్పు ఓకే నాన్న చాలా బాగా రాశావు సూపర్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ నాన్న రూత్ చెప్పండి నాన్న ఓకే నాన్న వెరీ గుడ్ అవునవును వెరీ నైస్ అవును ఓదార్చాలి వెరీ గుడ్ నాన్న వెరీ నైస్ చేయాలి ఓ చాలా బాగా చెప్పాను అన్న అవును కలిగిన సంతోషం ఉండదు ఓకే చాలా బాగుంది బాగా చేశారు డ్రాయింగ్ పాయింట్స్ కూడా చక్కగా రాశారు సూపర్ ఓకే చాలా బాగా రాశానా చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా చక్కగా చెప్పారు మీ ఫ్రెండ్ కూడా వెరీ గుడ్ ప్రైజ్ లో నాన్న సూపర్ సూపర్ రోజు జాయిన్ థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ యువర్ ఫ్రెండ్ నేనా నేను నాకు కాలేజ్ లో బోర్డులన్నీ వర్క్స్ ఉన్నాయి జాయ్ అవన్నీ చేయటాని కోసం రాలేకపోతున్నాం ప్రే చేస్తున్నా మరి థ్యాంక్ యూ జాయ్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ లార్డ్ మన్ నిన్న అక్క ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ హలో జెస్సి ప్రైజ్ లార్డ్ ప్రైజ్ 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 లార్డ్ ప్రశాంతి అక్క జెస్సి ప్రైజ్ లార్డ్ ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా మీ హోంవర్క్ చేయించడానికి పాటలు యాక్షన్ సాంగ్ చేస్తున్నావా పాటలు పాడుతున్నావా ఎవరైనా ఉన్నారా హోంవర్క్ ఇచ్చడానికి హోంవర్క్ అది చూపించేసారా మీరందరూ అయిపోయిందా అయిపోయింది అంటే ఎవరు పలకట్లేదేంటి అయిపోయినాయా హోంవర్క్ అని చూపించారా పిల్లలు చూపించారా అయిపోయిందా మీ థమ్స్ అప్ చూపించండి మీ టర్న్ అయిపోయిందా ఇంకెవరన్నా ఉన్నారా ఏం చేస్తున్నా చేతిలో ఏంటి
అయిపోయింది అందరి హోంవర్క్స్. వెరీ గుడ్ పిల్లలు. ఇంకా టైం ఉంది కదా అక్క, యాక్షన్ సాంగ్ చేద్దామా పిల్లలు? మళ్ళీ ఒక్కసారి చేద్దామా? హలో హాయ్ చెప్దామా అన్ని భాషల్లోనూ? రెడీగా ఉన్నారా? మీ పక్కన మీ మమ్మీ వాళ్ళని లేదా మీ ఫ్రెండ్స్ అందరిని రెడీ పెట్టేసుకున్నారా? వాళ్ళు మరి పల్లెలోకి వెళ్ళిపోయి ఉంటారు, పిలవండి. మమ్మీ మరొక్కసారి యాక్షన్ సాంగ్ అంట వచ్చేయని చెప్పండి. ఓకే, మీ వీడియోస్ అందరు కూడా ఆన్ చేసుకోవాలి. మరి గ్రీష్మ ఖ్యాతి వీడియో ఆన్ చేసుకోవాలి. గ్రూప్ లో పెట్టాక అయిపోయిన తర్వాత సాంగ్. షూర్ అన్న, రావాలి పిల్లలు అందరు కూడా. ఏం చేయాలి? గెట్ అప్, గెట్ రెడీ. జోయా వచ్చేసింది అక్క, జెస్సీ వచ్చేసింది, అందరూ రెడీ అయిపోయారక్క. వా వా వా, సూపర్ సూపర్. మనం చేసేద్దామా? రెడీగా ఉన్నారా? నేర్చుకోండి. బయట ఎక్కడికి వెళ్ళినప్పుడైనా కానీ, ఎవరైనా మనకి భాష రాని వారు మనకు తెలిసిన భాషలు ఏమి ఏంటంటే, సపోజ్ ఇప్పుడు నేను అనుకోండి నాకు హిందీ రాదు, నేను ఎదురుగా ఉన్న హిందీ వ్యక్తితో మాట్లాడాలి, సో నేనేం చేయాలి? హిందీలో చెప్పాలి కదా నేను సువార్త. సో ఈ పాటతో స్టార్ట్ చేస్తాను. బాగుంటది కదా? ఎస్, అవునా? బాగుంటుందా లేదా? సో మీరు కూడా అలా నేర్చుకోండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి శుభార్త చెప్పడానికి ఈ పాటతో ప్రారంభించండి. ఓకేనా? ఇంకా గోండ్లని భాషల్లోనూ ఇలాగా తర్జుమా చేయడంలో కానీ, పాటల్లో నేర్చుకోవడం కానీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేర్చుకోవడం అనేది ఇంట్రెస్ట్ పెరుగుతుంది పిల్లలు. ఓకేనా? దేవుడు మనకు అనుగ్రహించిన కృప, ఇన్ని భాషలు ఉన్నాయి, చాలా భాషలు, లక్షణాది భాషలు కదా. మనందరినీ కూడా దేవుని శుభార్తని ప్రకటించాలి, దేవుని వైపు తిప్పాలి. మిమ్మల్ని కూడా దేవుడు అలా వాడుకుంటాడని ప్రార్థన చేస్తూ నేర్చుకోండి. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలు ప్రైజ్ ద లార్డ్. మరి లెసన్లోకి వెళ్ళిపోదామా? రెడీగా ఉన్నారా అందరూ? మీ బైబుల్స్, మీ నోట్బుక్స్ కూర్చోండి. అందరూ ఎంజాయ్ పొజిషన్కి వచ్చేసేయండి, కూర్చోండి. మీ బైబుల్స్, నోట్బుక్స్, వాటర్ బాటిల్స్, ఏమైనా చిన్ను చిన్ను నోట్బుక్స్ అన్ని రెడీగా ఉన్నాయా? బ్యూలా, ఎస్, థమ్స్ అప్ చూపించండి. మీ దగ్గరే ఉన్నాయా మీ బైబుల్స్, నోట్బుక్స్, పెన్స్, పెన్సిల్స్? ఇప్పుడు వెళ్తున్నారా? వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. కూర్చుండి, మరి ప్రార్థన చేసుకుందామా?
లెసన్లోకి వెళ్ళిపోదామా. మరి ఈ రోజు ఏసీ మనకి ఏ విషయం చెప్పబోతున్నారో, దేని గురించి నేర్పించబోతున్నారో మనం నేర్చేసుకుందామా? రెడీగా ఉన్నారా? మరి ఏం చేయాలి? ముందు ప్రార్థన చేసుకోవాలి కదా. మరి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పొజిషన్ కి వచ్చేసేయండి పిల్లలు. 1 2 3 ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడవు దేవా, నిచ్చిడవగ తండ్రి, సమాధానకర్త, ఏకాధిపతి, యెస్సయా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సాయంకాల సమయంలో మీ సన్నిధిలోకి రావడానికి మీరు చూపించిన కృప అందరిని బట్టి వందనాలు, వచ్చిన బిడ్డలు అందరినీ బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీవు తోడుగా ఉన్నావు తండ్రి, మీకు స్తోత్రాలు. యాక్షన్ సాంగ్ విషయంలో నీవు కృప చూపించావు నాయన, అనేకమైన భాషల్లో ప్రభా నాయన. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా మీరు రాసి ఇచ్చిన నాయన తండ్రి, మీరు నేర్పించిన సాంగ్ నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మీ నామాన్ని మహిమపరచడానికి నీవు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల హోమ్స్ విషయంలో నీ కృప చూపించారు చక్కటిగా డ్రాయింగులతో ప్రభువైన బిడ్డలు మిమ్మల్ని మహిమపరిచారని అయినా తండ్రి, మేము నమ్ముచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. చక్కటి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డలకు మీరు ప్రసాదించినందుకే వందనాలు. మరి ఈ సమయంలో లెసన్లోనికి వెళ్ళబోచుండగా ఈ సమయాన్ని ప్రభువ మీరు మరి మాతో ఏం మాట్లాడబోతున్నారో ఆ విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని, కుదురు కలిగే వాక్యాన్ని ధ్యానించడానికి సహాయం చేయండి. చెప్పబోతున్న నన్ను మీ శిలువ చాటును మరుగు చేయండి. మీ ఏడింపుల ఆత్మతో నన్ను అభిషేకించమని, నా నోటిని, నా ప్రాణ, నా దేహాన్ని మీ స్వాధీనంలోకి, మీ ఆధీనంలోకి తీసుకొని ప్రభా, నా వెనుక తట్టు నీవు ఉండి నీవే నాతో మాట్లాడింపక చేయమని తల్లి, నీవే మహిమను పొందమని, ఇదిగో సమస్తాన్ని కూడా మీ పాదాల చెంత పెట్టుకుంటూ మహోన్నతుడు, దీవెనకర్త, బోధకుడైన, మా మంచి బోధకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్ పిల్లలు. మరి ఈ వాక్య గ్రంథంలోంచి ఉందా, అందరి దగ్గర ఉంది కదా, చేతులు పట్టుకోండి. ఎస్, వెరీ గుడ్, పట్టుకోండి చేతులు. ఓకే, మత్తయి సువార్త 6వ అధ్యాయం. ఎక్కడ ఉంటది పిల్లలు, ఓల్డ్ టెస్టమెంటా, న్యూ టెస్టమెంటా? తీయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 10-11 వచనాలు పిల్లలు. మత్తయి సువార్త పేజ్ నెంబర్ చెప్పాలా? 7 తీసారా? సెలిందా తీసావా? సరే, నేను చదువుతున్నాను పిల్లలు, చూడండి. మాథ్యూ chapter 6 verse 10 and 11 పిల్లలు. అయితే తెలుగు బైబుల్లో సెకండ్ లైన్ నుంచి పిల్లలు, నీ రాజ్యము వచ్చుగాక. 10వ వచనం పిల్లలు, సెకండ్ లైన్, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. 11వ వచనం, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. కనిపించిందా పిల్లలు, చూసారు అందరూ? వెరీ గుడ్. అయితే మరి ప్రభు ప్రార్థనలో, ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఈ అంశాలను పట్టుకుని ప్రార్థన చేయమని మరి ఎందుకు ప్రభు చెబుతున్నారో మనం ఈరోజు నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? మీ అందరు సిద్ధంగా ఉన్నారా మరి నేర్చుకోవడానికి? మీ బైబిల్స్ పక్కన పెట్టేసేయండి. ఇదిగో నా బైబిల్ నేను పక్కన పెడుతున్నాను, పక్కనే పెట్టుకుంటున్నాను. మీరు కూడా పక్కన పెట్టేసేయండి, పక్కన పెట్టేసేయండి, శ్రద్ధగా ఉండండి. ఇప్పుడు అయితే మనం లాస్ట్ లెసన్ లో ఏం నేర్చుకున్నాం పిల్లలు చెప్పండి? ప్రభు ప్రార్థన ఎవరు నేర్పించారు, ఎవరు నేర్చుకున్నారు, ఎక్కడ నేర్చుకున్నారు, ఏ ప్లేస్ లో? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోండి. ఎవరు చెప్తారు? ఫిజికల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు చెప్తారు ప్రభు ప్రార్థన? ఓ వెరీ గుడ్ తల్లి. ఎవరికి నేర్పించారు? ఎవరికి నేర్పించారు? ఎవరు నేర్చుకున్నారు ప్రార్థన? నేర్చుకున్నారు. వెరీ గుడ్ తల్లి. ఎక్కడ నేర్చుకున్నారు, ఏ ప్లేస్ లో ఎస్ఐ శిష్యులకు ఆ ప్రార్థన నేర్పించారు? ఎవరు చెప్తారు? ఏ ప్లేస్ అది? కొండ. ఏ ప్లేస్ అది? పేరు, ఆ కొండ పేరు మౌంట్ శామక్ చెప్పాడు కదా మనకు ఆ ప్లేస్ గురించి, మౌంట్ ఆలివ్ కదా, వలీవల కొండ ప్లేస్ లో నేర్పించారు. ఇప్పటికీ కూడా ఎరుషలేం లో ఆ ప్రాంతంలో అనేక మైన లాంగ్వేజెస్ లో, ఒక 150 కన్నా ఎక్కువ లాంగ్వేజెస్ లో పరలోక ప్రార్థన అక్కడ పలకల పైన రాసి పెట్టబడిందని కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. నేర్చుకున్నాం కదా, మీ అందరికి గుర్తుందా? మర్చిపోయారా? చాలా రోజులు అవుతుంది మర్చిపోయారా? లేదు కదా, గుర్తుంది కదా. ఏమని పలకాలని చెప్పుకున్నాము? ప్రభు ప్రార్థన లేదా ప్రభు నేర్పిన ప్రార్థన. అయితే ఆ యొక్క లైన్, ఒక్కొక్క లైన్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. మొదటిగా మనం ఏం నేర్చుకున్నాము, ఏం నేర్చుకున్నాము? మొదటిగా మనం పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక కదా నేర్చుకున్నాం కదా. అంటే మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని అడ్రస్ చేయాలని మనం నేర్చుకున్నాం,
ఎవరిని అడ్రస్ చేయాలని నేర్చుకున్నా? పరలోకమందున్న తండ్రిని అడ్రస్ చేయాలని నేర్చుకున్నాం. అంతేకాదు తండ్రి అనే మాటకు భూమి మీద ఉన్న అందరూ కూడా ఆ పరమ తండ్రి బిడ్డలే అని మనం నేర్చుకున్నాం కదా. ప్రేమ చూపిస్తూ తల్లికి తండ్రికి మనం అంత దగ్గరగా ఉంటామో పరమ తండ్రి అయిన దేవునికి కూడా మనం అంత దగ్గరగా సన్నిహితంగా ఉండాలి అని మనం నేర్చుకున్నాం. అవునా, గుర్తుందా? చూస్తున్నారు అందరూ బ్యూలా? ఎస్, వెరీ గుడ్. తల్లి సన్ని నేర్చుకున్నాం మనం. అలాగే సోని, వెరీ గుడ్ నానా. అయితే మరి ఇంకా మనం ఏం నేర్చుకున్నాం? నీ నామము పరిశుద్ధ పరచబడును గాక అని కూడా మనం నేర్చుకున్నాం కదా పిల్లలు. ఎవరు దేవుని నామాన్ని పరిశుద్ధపరుస్తున్నారు? దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దేవుని నామాన్ని మహిమపరుస్తున్నారు. అలాగే భూలోకంలో ఉన్న మనం కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి అని మనం నేర్చుకున్నాం. గుర్తుంది కదా అందరికీ? గుర్తుంది కదా? ఎస్, వెరీ గుడ్ పిల్లలు. మరి ఈ రోజు లెసన్ లోనికి మనం వెళ్తే కనుక నెక్స్ట్ 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయము 10వ వచనంలో ఏముందంటే చూడండి పిల్లలు. కనిపిస్తుంది కదా మీ అందరికీ? కనిపిస్తుందా? క్లారిటీగా ఉందా? దాంస చూపించండి. ఎస్, నీ రాజ్యము వచ్చును గాక. ఏముంది పిల్లలు? నీ రాజ్యము వచ్చును గాక అంటే నీ రాజ్య అధికారంలోనికి మేము వచ్చుదము గాక అని అర్థం పిల్లలు. ఏసయ్య పరలోకపు రాజు కదా. ఏసయ్య పరలోకపు రాజు భూమి మీదకి వచ్చి ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తారు అని దానియేలు ప్రవక్త ద్వారా కూడా దేవుడు చెప్పించారు. అవునా కదా, మనం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం దానియేలు గ్రంథం ధ్యానించినప్పుడు మనం ఈ విషయాన్ని తెలుసుకున్నాం కదా పిల్లలు. తెలుసుకున్నావా లేదా? దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని నేర్చుకున్నాం. అదేంటంటే చెప్తున్నాను, ఆ మాట చదువుతున్నాను వినండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి కాక మరెవరికి చెందదు అని అది ముందు చెప్పిన భూలోక రాజ్యాలన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయను గాని అది యుగ యుగముల వరకు ఉంటుంది అని దానియేలు గారు ప్రవచించారు కదా పిల్లలు. మరి దానియేలు గ్రంథం మనం నేర్చుకున్నప్పుడు ఒక రాజు పేరు తెలుసుకున్నాం కదా, ఒక రాజు గురించి నేర్చుకున్నాం కదా. ఎవరు ఆ రాజు? గుర్తుందా మీ అందరికీ? బబులోనికి రాజు ఎవరు? నెబుకద్నెజర్ కదా. ఆయనకి ఒక కళ వచ్చింది కదా, కళ వచ్చింది. ఆ కళలో ఆయనకి ఏం కనపడింది? ఒక స్టాచ్యూ కనపడింది, ఒక ప్రతిమ కనిపించింది. అయితే ఆ ప్రతిమ ఒక్కొక్క పార్ట్ కూడా ఒక్కొక్క లోహంతో చేయబడింది అని మనం నేర్చుకున్నాం కదా. గోల్డ్ హెడ్ వచ్చి గోల్డ్ అని చెస్ట్, గుర్తుందా మీ అందరికీ? మీరు దాంసం రెస్పాండ్ అవుతూ ఉండాలి, గుర్తుంది కదా మీ అందరికీ? ఎస్. అయితే చెస్ట్ వచ్చి సిల్వర్ అని అలా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క మెటీరియల్ తో చేయబడింది అని చెప్పుకున్నా. అవి వేటికి సాదృశ్యంగా మనం చెప్పుకున్నాం మీకు గుర్తుందా? ఎవరికైనా అవి వేటికి సాదృశ్యంగా చెప్పుకున్నాం? రూత్ అంజయ్ గుర్తుందా? ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ కూడా దేనికి సాదృశ్యంగా ఉందని చెప్పుకున్నాం? ఒక్కొక్క రాజ్యానికి, ఒక్కొక్క రాజుకి సాదృశ్యంగా ఉంది అని మనం చెప్పుకున్నాం. అయితే ఏ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఒకటి వచ్చి ఆ యొక్క ప్రతిమ యొక్క పాదాల మీద పడగానే ఏమైపోయింది పిల్లలు? ఆ ప్రతిమ అంతా పడిపోయి చెత్త చెత్తగా అయిపోయింది కదా. ఆ బండ క్రీస్తే అని ఈ లోక రాజ్యాలన్నీ కూడా పడగొట్టబడతాయని ఏసయ్య వచ్చి భూలోకాన రాజ్యం స్థాపిస్తాడు అని మనం నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నాం కదా? ఎస్ పిల్లలు. అయితే ఆ రాజ్యానికి వారసులు ఎవరు? ఆ రాజ్యాన్ని ఎవరు సంపాదించుకుంటారు అని మనం చూస్తే ఆ రాజ్యానికి వారసులు ఎవరు? దేవుని రాజ్యానికి వారసులు ఎవరు పిల్లలు? దేవుని బిడ్డలమైనా చెప్పండి అందరు. దేవుని రాజ్యానికి వారసులు ఎవరు చూపించండి? ఎవరు? మనమే. దేవుని బిడ్డలమైనా మనమే ఆయన రాజ్యానికి వారసులు. దీన్ని ఎలాగ మనం గుర్తించవచ్చు అంటే ఒక వాక్యము నుంచి మనం దీన్ని గుర్తించవచ్చు పిల్లలు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆయన రాజ్య నివాసులు ఎవరు? ఆయన బిడ్డలం మనమే కదా. ఆయన రాజ్యం మనమే. ఇప్పుడు ఆ రాజ్యానికి వారసులు ఎవరు? ఆ రాజ్య నివాసులు ఎవరు చూపించండి? యాక్షన్ చేసి వేరే వాళ్ళ మనమా? ఎస్, నేనే. మనమే ఆ రాజ్యానికి వారసులు, మనమే కదా పిల్లలు. అయితే గొల్గొతా కొండ పైన ఏసైని సిలువ వేశారు కదా. చూడండి అందరు, చూడండి బ్యూలా, స్టేసీ వేశారు కదా. అప్పుడు ఏసైతో పాటు ఇంకెవరున్నారు అక్కడ? ఇంకెవరికి సిలువ వేశారు చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి ఎవరైనా. సెలీన చెప్తావా? ఏసైతో పాటు ఇద్దరు దొంగలు కూడా ఇద్దరు దొంగలకి కూడా సిలువ వేస్తారు కదా.
ఓకే ఇద్దరు దొంగలకి కూడా సిలువ వేశారు. అయితే అందులో ఒక దొంగ అంటున్నాడు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అది లూకాసు వార్తలో మనం చూస్తాం పిల్లలు. యేసయ్య చూచి ఆయన యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని దొంగ అంటున్నాడు పిల్లలు. అంటే యేసయ్య భూలోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడని ఆ దొంగకు అప్పుడే తెలిసిపోయింది పిల్లలు. రక్షణ పొందిన వెంటనే తనకి అప్పుడు తన మార్మనసు పొందగానే ఈయన భూలోకంలో రాజ్యాన్ని స్థాపిస్తాడు అనేది తనకి అర్థమైపోయింది. అప్పుడే అడుగుతున్నాడు పిల్లలు, ఇదిగో నీవు నీవు పాపినైనా నన్ను నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు పిల్లలు. అంటే మనం ఎప్పుడు అదే అంటే ఈ భూమి మీద ఉన్న రాజ్యము రహస్య రాకడలు ఎత్తిపడుతుంది పిల్లలు. ఎప్పుడు ఎత్తిపడతాం మనము? ఏసయ్య మధ్యాకాశంలో వస్తారు కదా మనల్ని కొనిపోవటానికి, వస్తారు కదా, మనం అందరం కూడా సిద్ధపడుతున్నాం కదా. ఏసయ్య మధ్యాకాశంలోనికి వచ్చి అది రహస్య రాకడ ఆ మధ్యాకాశంలోనికి వచ్చి మనల్ని అందరినీ కూడా ఎవరికి వినపడుతుంది అది? బూరల ధ్వనితో ఏసయ్య వస్తారు కదా. ఏసయ్యని అంగీకరించిన వారికి అది వినపడుతుంది పిల్లలు కదా. ఏసయ్య రాకడలో ఏసయ్య రహస్య రాకడలో మనం ఎత్తపడతాం. అయితే ఎత్తబడిన మనల్ని అందరినీ కూడా మరలా తీసుకొని ఏసయ్య వచ్చి భూమిపైన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు పిల్లలు కదా. అప్పుడు ఎత్తబడిన మనకి ఏసయ్య దగ్గర ఏముంటది? పరలోకంలో ఏముంటది? ఏడేండ్ల విందు ఉంటది. మరి విడిచిపెట్టిన వాడిన వారికి రాకడలో విడిచిపెట్టబడితే, రాకడ వచ్చినప్పుడు విడిచిపెట్టబడితే అడికి ఏమవుతుంది? శ్రమలు, ఏడేండ్ల శ్రమలు. మనకేమో ఏడేండ్ల విందు ఏసై దగ్గర కదా, ఏసై దగ్గర విందు ఉంటది. తర్వాత అక్కడ విందు అయిపోయిన తర్వాత ఏసై వచ్చి ఈ భూలోకానికి ఆ రాజ్యాన్ని మనం తీసుకుని వెళ్ళిన ఆ రాజ్యాన్ని మరలా తీసుకుని వచ్చి ఈ భూమి పైన మనల్ని ఉంచుతారు పిల్లలు కదా. అర్థమైంది కదా మీ అందరికి? ఇప్పుడు ఆయన రాజ్యం రావటం అంటే ఏంటో అర్థమైంది కదా పిల్లలు. రాకడలో ఎత్తబడిన మనల్ని ఆయన రాజ్యాన్నిలోకి తీసుకుని వెళ్ళి మరలా ఆ భూలోకంలో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారు కదా, ఆ రాజ్యంలోనికి మనల్ని తీసుకుని వచ్చి ఉంచుతారనమాట. అదే వెయ్యేండ్ల పాలన, నీ రాజ్యం వచ్చును గాక అంటే అదే పిల్లలు. అర్థమైందా ఇప్పుడు మీకు? మీ రాజ్యం వచ్చును గాక దొంగ ఎందుకు అన్నాడో ముందే మీకు అర్థమైందా? నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, పాపినైనా నన్ను జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు పిల్లలు. అది వెయ్యేండ్ల పాలన కదా. మన తండ్రి మనకి ఇవ్వబోయే ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. నిత్యము కూడా మన దేవునితో మనము ఉండబోతున్నాం పిల్లలు. మరి అలాంటి రాజ్యంలో నీవు నేను ఉండాలనే కదా కోరుకుంటున్నా, అవునా కదా? మన అందరి ఆశ అదే కదా ఆయన రాజ్యంలో ఉండాలని కదా. ఏముంటది ఆయన రాజ్యంలో? ఏముంటది? కరువు ఉంటదా? ఉండదు. హింసలుండవు, కరువు ఉండదా? దేవదూతలు ఉంటారు. ఇంకేముంటది? వెలుగే ఉంటది, నిత్యము దీపకాంతి పిల్లలు. కరువు ఉండదు, హింసలుండవు, శ్రమలుండదు, చీకటి ఉండదు పిల్లలు. వెలుగు ఉంటది, వెయ్యేళ్ల రాజ్యం కదా పిల్లలు. ఆ రాజ్యం అధికారంలోనికి మనం అందరం కూడా వెళ్ళాలని దొంగ ముందే ఏసైనా అడుగుతున్నారు, జ్ఞాపకం చేసుకో. అలాగే నీ రాజ్యంలోనికి, నీ అధికారంలోనికి మేమును వచ్చుదుము కాక మమ్మను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థించమని ఏసయ్య శిష్యులకి చెబుతూ ఉన్నారు పిల్లలు. ఇప్పుడు అర్థమైందా? నీ రాజ్యం వచ్చును కాక అంటే ఏంటో అర్థమైంది కదా. రహస్య రాకడలో ప్రభు మనల్ని తీసుకుని వెళ్ళి ఏడేండ్ల అక్కడ విందు అయిపోయిన తర్వాత ఏసయ్య మనందరినీ, పరిశుద్ధులందరినీ కూడా మరలా తీసుకుని వచ్చి ఈ భూలోకం పైన ఆయన రాజ్యాన్ని స్థాపిస్తారు. అర్థమైంది కదా పిల్లలు మీకు అందరికీ? ఎస్, రాజ్యం వచ్చింది కాక అంటే ఏం చేయాలి అర్థమైంది కదా, ఎలాగ ప్రార్థించాలనేది. నెక్స్ట్ చూద్దాం పిల్లలు, ఇది మనం చూడండి. నెక్స్ట్ చూస్తే, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. Thy will be done on earth as it is in heaven. అయితే దేవుని చిత్తం పరలోకంలో ఎలా నెరవేరుతుంది పిల్లలు చెప్పండి. దేవుని సృష్టించారు, సమస్తము కూడా ఆయన సృష్టి కదా, సమస్తము కూడా ఆయనే సృష్టించారు. దేవదూతలు మొత్తం కూడా ఆయన చిత్తానికి లోబడుతూ ఉన్నట్లుగా అని అర్థం. పరలోకం అందు దేవుని చిత్తం నెరవేర్చబడటం అంటే అంటే మరి పరలోకంలో దేవుని చిత్తం ఎలా నెరవేరుతుంది, ఎలా నెరవేరుతుంది? ఎవరెవరు ఉంటారు పరలోకంలో? దేవుడు. ఇంకా యాక్షన్ చేసి చూపించండి, ఎవరుంటారు పరలోకంలో దేవుని స్తుతిస్తూ? ఎవరుంటారు? ఎస్, దేవదూతలు ఉంటారు కదా పిల్లలు. అక్కడ మరి దేవదూతలు దేవుని ఆజ్ఞకు లోబడి ఉంటారు. ఏం చెప్తారు దేవుడు? ఇదిగో నా బిడ్డలు భూమి మీద ఏం చేస్తున్నారు అవన్నీ కూడా రాయమని చెప్తారు కదా పిల్లలు. మరి దేవదూతలైన వారు అక్కడ పనిచేస్తున్నారు కదా, ఏం చేస్తున్నారు? మనం ఏం చేస్తున్నామో, అబద్ధాలు ఆడుతున్నామా, మంచిగా ఉంటున్నామా, అన్ని కూడా వారు ఎక్కడ రాస్తారు, ఎక్కడ రాస్తారు చూపించండి.
జీవగ్రంథంలో ఎస్ జీవగ్రంథంలో రాస్తారు. దేవుని ఆజ్ఞను వారు శిరసావహిస్తారు పిల్లలు, దేవునికి లోబడి ఉంటారు. దేవుని చిత్తం మాత్రమే పరలోకంలో జరుగుతుంది కదా పిల్లలు. ఇంకా అసలు ఏది ఉండదు. దేవునికి గౌరవంగా అక్కడ దేవదూతులైన వారు ఉంటారు, ఆయన నీతి నియామాలు అక్కడ జరుగుతూ ఉంటాయి పిల్లలు కదా. ఇంకా ఇంకెవరుంటారు, 4 జీవులు, 24 పెద్దలు. ఇది నేను చదవాలని ఆశపడుతున్నాను పిల్లలు. మీకు చూడండి, ఎప్పుడు నిమ్మక్క మనకి మెమరీ వర్స్ చదివిస్తారు మనకి. ఇది ప్రకటన గ్రంథం 4 అధ్యాయంలో అంతా కూడా పరలోకంలో ఆయన చిత్తం ఎలా నెరవేరుతుందో కూడా రాయబడి ఉంటది పిల్లలు. అయితే ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని ఎదుట సాగిలపడి ఏం చేస్తున్నారు పిల్లలు? 24 పెద్దలు ఏం చేస్తారు చూపించండి. సాగిలపడి చూపించండి, అందరు సాగిలపడండి ఇలా సాగిలపడి. ఎస్ అలీనా, సాగిలపడి యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారం చేయొచ్చు. చేయండి, నమస్కారం చేయండి. ఎస్, నమస్కారం చేయొచ్చు. ప్రభువా, మా దేవా, నీవు సమస్తాన్ని సృష్టించావు, నీ చిత్తమును మాత్రమే అవి ఉన్నాయి, దానిని బట్టియే సృష్టించబడ్డాయి, గనుక నీవే మహిమ ఘనత పొందన అర్హుడు నీవే అని చెప్పచ్చు. వారి కిరీటాలు తీసి సింహాసనం ఎదుట పడవేశారంట పిల్లలు. చూడండి, దేవుని నామము ఎంతగా మహిమపరచబడుతుందో కదా. ఆయన చిత్తానికి అందరూ కూడా లోబడి ఉన్నారు, ఆయన చిత్తాన్ని జరిగిస్తున్నారు, ఆయనకి ఇష్టమైనట్లుగా అందరూ ఉంటున్నారు పిల్లలు కదా. దేవదూతులు ఆయన ఇష్ట ప్రకారంగా 24 పెద్దలు అందరూ కూడా తగ్గించుకుని దేవుణ్ణి హెచ్చిస్తూ ఉన్నారు పిల్లలు కదా. ఇంకా మరి ఇక మన సంగతి చూస్తే పరలోకంలో దేవుని చిత్తం నెరవేరుతుంది కదా, నెరవేరుతుంది కదా. ఇప్పుడే చెప్పుకున్నాం, దేవదూతలు 24 పెద్దలు అందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారని, అవునా కదా. మరి భూమి మీద నెరవేరాలి అని మనం ప్రార్థన చేస్తున్నాం. మరి భూమి మీద ఎవరు నెరవేరుస్తారు? దేవదూతలు వచ్చి నెరవేరుస్తారా? భూమి మీద ఎవరున్నారు చూపించండి, ఎవరున్నారు భూమి మీద? నువ్వు నేను కదా ఉన్నా. మరి ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం పిల్లలు. పరలోకంలో దేవుని చిత్తం ఎలాగైతే నెరవేరుతుందో మన జీవితంలో, మన బ్రతుకుల్లో కూడా దేవుని చిత్తానికి మనం అప్పచెప్పుకోవాలి పిల్లలు. ఆయన చిత్తము, ఆయన ఇష్టము పరలోకంలో ఎలాగైతే జరుగుతుందో, భూమి మీద ఉన్న నాలో, నా కుటుంబంలో, నీలో, నీ కుటుంబంలో దేవుని చిత్తానికి మనల్ని అప్పచెప్పుకోవాలి పిల్లలు. దేవుని చిత్తాన్ని మనమే నెరవేర్చాలి కదా పిల్లలు. మరి ఏసయ్య తండ్రి అప్పచెప్పిన పనిని చేసి నీ పని నేను ముగించాను అని చెప్తున్నారు పిల్లలు. యోహాన్ పత్రికలో ఉంటది, చేతుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అని ఏసయ్య అంటున్నారు. ఏసయ్యకి ఏం పని అప్పచెప్పారు తండ్రి అయిన దేవుడు? ఏం పని అప్పచెప్పారు? పరలోకంలో ఉంచుకున్నారా? ఏం చెప్పారు? ఏసయ్యని భూలోకానికి పంపించారు కదా, కన్నిమరియ గర్భంలో నా ఏసయ్యని పెట్టి కదా మన కోసం పంపించారు. ఎందుకు పంపించారు? మన కొరకు ప్రాణాలు పెట్టడానికి కదా, మన పైన ఉన్న శాపాలను, అన్ని పాపాలను కూడా కొట్టివేయటానికి ఏసయ్యని పంపించారు కదా. ఏసయ్య కూడా సింహాసనాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వచ్చారు కదా పిల్లలు. మనిషిని పోలికగా పుట్టారు, ఆయన దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా మారిపోయాడు. ఎంత తగ్గించుకున్నారో కదా పిల్లలు కదా, తగ్గించుకొని మన పాపాలు శాపాలు అన్ని కూడా ఆయన భరించారు, మన కొరకు ప్రాణం పెట్టారు కదా. మరి తండ్రి అప్పు చెప్పిన పనిని ఏసయ్య కూడా చేశారా లేదా? నేను సంపూర్ణంగా చేశానని ఏసయ్య చెబుతున్నారు. తండ్రి అప్ప చెప్పిన పనిని ఏసయ్య సంపూర్తి చేశారు. మరి ఆ తండ్రి ఏసయ్య బిడ్డలమైన మనము మరి ఈ భూలోకంలో ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నామా చెప్పండి. నెరవేరుస్తున్నామా? నెరవేర్చడం అంటే శిష్యులకు ఏ పని అప్ప చెప్పారు పిల్లలు? ఏసయ్య చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి ఒకళ్ళు. శిష్యులకు ఏ పని అప్ప చెప్పారు ఏసయ్య? చెప్పు సలీనా, చెప్పు. అవుతుందా? అన్మ్యూట్ చేసుకో. ఏ పని అప్పచెప్పారు శిష్యులకు ఏసయ్య? తండ్రి అప్పచెప్పిన పని ఏసయ్య చేశారు. మరి ఏసయ్య శిష్యులకు ఏ పని అప్పచెప్పారు? ఎక్కడికి వెళ్ళి సువార్త చేయమన్నారు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చేయమన్నారు. మరి శిష్యులు చేశారా సువార్త? దేవుని చిత్తాన్ని నెరవేర్చారా? చేశారు. ఎస్, వారు సువార్త చేశారు కాబట్టి మనకి ఈరోజు సువార్త. ఎస్, బూది గంటల వరకు వారు కూడా సువార్త చేశారు పిల్లలు కదా. మరి ఏసయ్య అప్ప చెప్పిన పని శిష్యులు కూడా చేశారు కాబట్టి మనకి సువార్త అందింది. మరి ఈ భూతలమంత మనం కూడా సువార్త పని చేయాలని, అది ఆయన చిత్తాన్ని నెరవేర్చటం అంటే సువార్త పని అని మనకి ఇక్కడ దేవుడు తెలియచేస్తున్నారు పిల్లలు. మరి ఆయన చిత్తానికి మనం లోబడదామా? మా ఇష్టం కాదు ప్రభా, మా చిత్తం కాదు. ఒకవేళ మనం ప్రార్థన చేసుకోవాలి, దేవా నేను నీ పని చేయాలి, నువ్వు నాకు సహాయం చేయి, మరి నేను ఏ రీతిగా వెళ్ళాలి, నువ్వు నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు మనకు
తలాంతినిస్తారు పిల్లలు. ఆయన సువార్త చేయడం అంటే వాక్యం చెప్పడమే కాదు పిల్లలు, ఇంకా నీకు మంచి డ్రాయింగ్ వచ్చా ఆ డ్రాయింగ్ ద్వారా నీవు సువార్త చేయాలి, నీకు మంచి యాక్షన్ సాంగ్స్ వచ్చా ఆ యాక్షన్ సాంగ్ ద్వారా దేవుని నీవు మహిమపరచాలి. సువార్త చేయటం అంటే అదే పిల్లలు, వాక్యమే చెప్పడం కాదు. అర్థమైందా మీ అందరికి? మరి దేవుడు మీకు ఇచ్చిన తలాంతుని మీరు వాడుకోవాలి పిల్లలు, ఆయనకి ఇష్టమైన రీతిగా ఉండాలి మీరు. అదే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం అంటే. ఏసై రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి బాధ్యత కూడా ఇది పిల్లలు. ఏంటి? స్వార్థ పని. అర్థమైందా ఇప్పుడు మీకు? పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. అర్థమైంది కదా పిల్లలు? పరలోకంలో దేవుని చిత్తము ఎలాగైతే నెరవేరుతుందో ఈ భూలోకంలో ఉన్న నీవు నేను కూడా దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉండాలి. ఆనాడే ఏసై శిష్యులకి ఈ ప్రార్థన నేర్పించారు పిల్లలు. ఈ ప్రార్థననే మాదిరిగా మనం కూడా తీసుకొని ప్రార్థించాలి. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది కదా? Yes, very good పిల్లలు. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. దేవుని చిత్తానికి దేవుని ఇష్టానికి మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ఆయన ఇష్ట ప్రకారంగా మనము జీవించాలి పిల్లలు. ఆయనకి మహిమను తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. పరలోకంలో ఎలాగో ఆయన మహిమపరచబడుతున్నారో భూమి మీద ఉన్న నా ద్వారా నీ ద్వారా కూడా అందరి ద్వారా కూడా దేవుని నామము మహిమపరచబడాలి అని ఈ ఒక్క వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది పిల్లలు. అర్థమైందా మీ అందరికి ఇప్పుడు? అర్థమైందా? ఆయన చిత్తం నెరవేర్చడం అంటే ఏంటి? దేవుని పని చేయాలి, దేవుని ఇష్టానికి మనము లోబడాలి. అర్థమైంది కదా? థమ్స్ అప్ చూపించండి. ఎస్, త్వరగా అర్థమైంది కదా? వెరీ గుడ్ నాన్న. అయితే నెక్స్ట్ ఇంకొక మాట చూద్దాం పిల్లలు. చూడండి, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. కనిపిస్తుంది కదా పిల్లలు? గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. చూడండి పిల్లలు, మనం మామూలుగా పలికేస్తాం కానీ ఈ మాటల్లో అర్థం ఏంటో మనకి తెలియదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటల్లో అర్థం తెలుసుకోవడానికే మనకి ఇలాగ సహాయం చేస్తున్నారు పిల్లలు. మరి మనం శ్రద్ధగా విన్నాం కదా. మరి అనుదిన ఆహారము అంటే ఓన్లీ ఫుడ్ అనే కాదు పిల్లలు, మన శరీరానికి క్షేమానికి కావలసిన ప్రతి ఒక్కటి కూడా అనుదిన ఆహారం కిందే వస్తుంది పిల్లలు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మన శరీర క్షేమానికి కావలసిన ప్రతిదీ కూడా అనుదిన ఆహారం. అయితే ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో మనకు కావలసిన ప్రతి అక్కరత, ప్రతి అవసరత, ప్రతి కోరిక కూడా అనుదిన ఆహారం కిందకే వస్తుంది. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మనం ప్రార్థించాలి పిల్లలు. అయితే మనము జీవించాలంటే ప్రాథమికంగా మనకు కావాల్సింది ఏంటి? ఫుడ్ కదా, కదా కదా. ప్రాథమికంగా మనం శరీరం బాగుండాలంటే మనకి ఏం కావాలి? ఆహారం కావాలి, జీవించడానికి ఆహారం కావాలి. అయితే చూస్తున్నారు కదా పిల్లలు, గివ్ అస్ దిస్ డే అవర్ డైలీ బ్రెడ్ అంటే అనుదిన ఆహారం అంటే ఫుడ్ కోసమే కాదు పిల్లలు, అనేక విషయాల కొరకు కూడా మనం దేవునిపై ఆధారపడాలి, మనం ప్రార్థన చేయాలి. అయితే పరలోక ప్రార్థనలో సంపదను గురించి కానీ అనేక దినాలకు సరిపడే ఆహారాన్ని గురించి కానీ ప్రభు ప్రార్థించలేదు, కానీ అనుదిన ఆహారం కొరకు ప్రార్థించమన్నారు కదా పిల్లలు. అయితే మరి ఈ విషయంలో ఇస్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారు కదా పిల్లలు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 40 ఇయర్స్ అరణ్యంలో ఉన్నారు కదా. వారు ఎలా పోషించబడ్డారు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఒకటేసారి ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోయారా వాళ్ళు? తీసుకెళ్ళిపోయారా? ఎలా పోషించబడ్డారు వాళ్ళు? అన్మ్యూట్ చేసుకో జోషి, చెప్పునా ఖుషి. ఎలా పోషించబడ్డారు వాళ్ళు? ఎవరు పోషించారు వాళ్ళని? ఎలా పోషించబడ్డారు? ఒకటేసారి ఫుడ్ అంతా తీసుకుని వెళ్ళిపోయారా? తీసుకోపోలేదు అక్క. ఎలా, ఎవరు మరి పోషించారు? ఎలా పోషించారు వాళ్ళని? ఏ రోజుకి కావాల్సిన ఆ రోజు ఆహారాన్ని ఎవరిచ్చారు వాళ్ళకి? పిల్లలు కదా. వెరీ గుడ్ నానా జోషి, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. అయితే 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఉన్నప్పుడు ప్రతి రోజు కూడా దేవుడు ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాని వారికి ఆహారంగా ఇచ్చేవారు పిల్లలు. కాదు కదా, ఇచ్చారా లేదా? వారి ఆకలి, ఇస్రాయేల్ యొక్క ఆకలిని దేవుడు తీర్చారు. బండ నుండి నీళ్ళిచ్చి వారి దాహాన్ని, దప్పికని కూడా దేవుడు తీర్చారు కదా పిల్లలు. తీర్చారా లేదా? అయితే యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చారు. ఏంటి ఆజ్ఞ? ఇదిగో మీరు ఏ దినానికి కావాల్సిందో ఆ దినానికే సమకూర్చుకునండి, రేపటి కొరకు దాన్ని దాచిపెట్టుకోవద్దు అని చెప్పారు కదా, మోషే గారి ద్వారా చెప్పించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దాచుకున్నారు. రేపటికి కూడా కావాలని దాచుకున్నారు. అప్పుడు అది ఏమైంది? పురుగు పట్టిపోయింది, కంపు కొట్టిపోయింది కదా. కదా విన్నాం కదా చాలా లెసన్స్ లో మనం, పురుగు పట్టిపోయి కంపు కొట్టిపోయింది. అయితే ప్రతి దినము కూడా ఆహారం ఇచ్చేవాడు, దప్పిక తీర్చేవాడు, ఆకలి తీర్చేవాడు, మన కోరికలు తీర్చేవాడు, అన్ని మనకు బట్టలు ఇచ్చేవాడు, అన్ని కూడా దేవుడే పిల్లలు కదా.
దేవుడే అని మన అక్రతలు అన్ని కూడా తీర్చేది దేవుడే అని మనం నమ్మాలి పిల్లలు. అర్థమవుతుంది కదా మీకు, మన శరీరానికి ఆహారం ఎంతో కావాలి. ప్రాథమికంగా ఆహారం లేకపోతే అన్నం తీసుకుపోతే ఏమవుతాం, రెండు రోజులు అన్నం తీసుకుపోతే నీరసం అయిపోతాం, వీక్ అయిపోతాం, అవునా కదా, అవునా కదా, ఆహారం కావాలి. అయితే మరి ఆత్మ బలపడాలంటే ఏం కావాలి పిల్లలు, మన ఆత్మ బలంగా ఉండాలంటే ఏం కావాలి, జీవాహారం కావాలి. మన శరీర ఆకలితో పాటు జీవాహారం, ఆత్మ బలపడాలంటే జీవాహారం కూడా కావాలి. జీవాహారం అంటే ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు, జీవాహారం అంటే ఎక్కడ ఎక్కడ దొరుకుతుంది మనకి, చూపించండి ఎక్కడ దొరుకుతుందో, వాక్య గ్రంథంలో దొరుకుతుంది పిల్లలు కదా. జీవాహారం అంటే ఏంటి, దేవుని మాటలు కదా. మరి శరీరానికి ఒక్కరోజు అన్నం లేకపోతే నీరసం అయిపోతాం కదా, మరి ఒక్కరోజు మరి వాక్యం వినకపోతే, వాక్యం చదవకపోతే, బైబిల్ చదవకపోతే మనం ఏమైపోతాం, ఆత్మలో బలహీనమైపోతాం పిల్లలు. సాతాను మనల్ని లోబడుచుకోవాలని చూస్తారు. మరి మనం అన్ని వాటికి లోబడకూడదనే కదా, అక్క వాళ్ళు అంకుల్ వాళ్ళు చక్కగా మనకి జూమ్ని ఇచ్చారు, ఈ సండే స్కూల్ ఇచ్చారు, ప్రతిరోజు కూడా జీవాహారాన్ని మనం తినడానికి, భుజించడానికి మనకి ఇంత గొప్ప అవకాశం ఇస్తున్నారు కదా. మరి ఈ అవకాశాన్ని ఎవ్వరూ వదులుకోకూడదు పిల్లలు. మనం ఒకవేళ జీవాహారం అందుకోకపోతే ఏమవుతాం, మనం పాపంలో పడిపోతాం, మనం నడవలేము, మనకి ఏమీ తెలియదు పిల్లలు కదా, అవునా కదా. ప్రతిరోజు కూడా మన అవసరతలు తీర్చేది దేవుడే అని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. ప్రతి ఒక్క అవసరంకి కూడా దేవుణ్ణే మనం ప్రార్థించాలి. అనుదిన ఆహారం అంటే ఫుడ్ అనే కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ క్షణం నుంచి మరలా రేపు ఈ క్షణం వరకు, అర్థమవుతుందా పిల్లలు, ఈ క్షణం నుంచి మరలా రేపు ఈ క్షణం వరకు మన మనస్సుకి, మన మనస్సుకు కూడా కాపుదలు కావాలి కదా, మన మనస్సుకు కూడా ఆహారం కావాలి, మన శరీరానికి, శరీరానికి కావాల్సిన ఆహారం కూడా కావాలి. దేవుని పైనే మనం ఆధారపడాలి, అవునా. ఇంకా మనం చదువుకోవడానికి మనకి జ్ఞానం కావాలి కదా పిల్లలు. జ్ఞానం ఎలా వస్తుంది, దేవుణ్ణి అడిగితేనే వస్తుంది మనకి కదా, అవునా కదా. నిన్న అన్నయ్య చెప్పాడు కదా మనకి దైవ జ్ఞానం ఎలా వస్తుంది మనకి, దేవుణ్ణి అడిగినప్పుడే. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన అందే గుప్తమై ఉన్నాయి కదా. మన మనస్సుకి, మన శరీరానికి, మన ఆత్మకు, మన కుటుంబానికి కావలసిన ప్రతి వస్తువు కూడా పిల్లలు, ప్రతి వస్తువు మనకి ఏ వస్తువు కావాలన్నా ఇచ్చేది ఎవరు, కొనిపెట్టేది మమ్మీ డాడీ వాళ్ళు. మనం అడిగేది ఎవరిని, ఏసయ్యని. మనం అడిగినప్పుడు ఏసయ్య తల్లిదండ్రుల ద్వారా మనకి ఇప్పిస్తారు, అవునా కదా. ప్రతి వస్తువు కొరకు, ప్రతి ఆలోచన కొరకు, ఆలోచన కొరకు కూడా మనం దేవుని పైన ఆధారపడాలి పిల్లలు కదా. మనకి మంచి ఆలోచనలు కావాలంటే మనం ఎవరిని అడగాలి, ఏసైకి ప్రార్థన చేయాలి. మనం చదువుకోవడానికి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, మనకి జ్ఞానం కావాలి కదా పిల్లలు. మరి జ్ఞానం కావాలంటే ఇచ్చేది ఎవరు, ఏసయ్యే. కాబట్టి ప్రతిరోజు కూడా మనకు కావలసిన వస్తువుల కొరకు, ఆత్మ నడిపింపు కొరకు, జ్ఞానం కొరకు, సమస్తం కొరకు కూడా దేవుణ్ణి మనం ప్రార్థించాలి. మన అవసరాలు దేవుడు తీర్చింది తీరవు పిల్లలు కదా. 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ఎలా ఉన్నారు, మరి వారి బట్టలు కూడా పాతగిలిపోలేదంట, వారి చెప్పులు కూడా అరిగిపోలేదంట కదా. మనం ఎన్నోసార్లు లెసన్ లో నేర్చుకున్నాం కదా, ఇస్రాయేల్ ప్రజలు ఆ అరణ్యంలో ఎలా పోషించబడ్డారనేది కదా. దేవుడే వారిని పోషించారు పిల్లలు కదా. మనం కూడా ఈ రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా దేవుని పైనే ఆధారపడాలి, ఆయనే మన అవసరాలన్నీ కూడా తీర్చేవాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి పిల్లలు. అర్థమైంది కదా మీ అందరికీ, అర్థమైంది కదా. అనుదిన ఆహారము అంటే ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, మనకి కావాల్సిన ప్రతి అక్రత, అవసరత, ప్రతి ఈవెల గురించి, ప్రతి వస్తువు గురించి, ప్రతి ఆలోచన, జ్ఞానం అన్ని పిల్లలు, శక్తి గురించి, బలము గురించి, ఆత్మ నడిపింపు గురించి దేవుని వాక్యం చదువుకొని గుర్తుపెట్టుకోవాలి కదా. ఆ జ్ఞానం కొరకు కూడా, దైవ జ్ఞానం కొరకు, అన్నిటి కొరకు కూడా దేవుని పైనే ఆధారపడాలి. ఎవరిపై ఆధారపడాలి మనం చెప్పండి, దేవుని పైనే ఆధారపడాలి. ఎందుకంటే మన అవసరాలన్నీ తీర్చేది దేవుడే అన్నాడే శిష్యులకు ఈ ప్రార్థన నేర్పించారు పిల్లలు కదా. మనం కూడా ఈ ప్రార్థనలోని అనేక మర్మాలు దాగి ఉన్నాయి పిల్లలు. ఈ మర్మాలు కూడా మనం తెలుసుకుంటూ ఈ రీతిగా మనం ప్రార్థన చేసుకోవాలి. అర్థమైందా పిల్లలు? మరి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం, మొదటిగా ఏం నేర్చుకున్నాం, నీ రాజ్యము చెప్పండి, నీ రాజ్యము వచ్చును కాక కదా. అంటే నీ రాజ్యాధికారంలోనికి మేమందరము కూడా రావాలి, అలాగ మనం ప్రార్థన చేసుకోవాలి. నిత్య రాజ్యమైన ఆయన రాజ్యంలో, నీతి రాజ్యం, నిత్య రాజ్యమైన ఆయన రాజ్యంలో నీవు నేను ఉండాలి కదా. అక్కడ మనం ఉంటే మన జీవితం ధన్యం పిల్లలు కదా. శాంతి సమాధానాలు ఉంటాయి, కరువు ఉండదు, ఏది ఉండదు కదా. ఆ రాజ్యం కొరకు మనం కూడా ప్రార్థించాలి. నిత్యము నీ రాజ్యంలో, దొంగ ప్రార్థించాడు కదా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని, అలాగే మనం కూడా నీ నిత్య రాజ్యంలో నేను ఉండాలి ప్రభువా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరు కాక. థై కింగ్డమ్ కమ్, దే విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్ కదా పిల్లలు. పరలోకంలో ఎలాగ దేవుని చిత్తం నెరవేరుతుంది, భూలోకంలో ఉన్నా నీవు నేను కూడా దేవుని చిత్తం నెరవేర్చాలంటే దేవుని పని చేయాలి, సువార్తను ప్రకటించాలి కదా. ఏసే రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి కూడా ఈ బాధ్యత ఉంది. ఉందా మీ అందరికీ,
నాకుంది పిల్లలు మీకుందా ఉందా చెప్పండి ఏసై సువార్త పని చేయాలా చేయాలన్నా మీకు చేయాలి కదా మీరు ఎస్ చెప్పండి ఓరే ఎస్ చేస్తావా దేవుని పని ఎస్ దేవుని చిత్తాన్ని భూలోకంలో మనం నెరవేర్చాలి అలాగే ఆ అన్ని విషయాల్లో కూడా ఆహారం గురించి శక్తిని గురించి బలము జ్ఞానం అన్నిటి గురించి కూడా ఈ క్షణం నుంచి రేపు మరలా ఈ క్షణం వరకు కూడా ప్రతి ఒక్క వస్తువు గురించి ఆలోచన గురించి అన్నిటి గురించి కూడా ఏసైని మనం అడగాలి అర్థమైంది కదా ఈ మూడు విషయాలు మనం ఈ రోజు నేర్చుకున్నాం పిల్లలు మరి దేవుని చిత్తం అయితే నెక్స్ట్ విషయాలు కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం అవునా అయిపోయిందా ప్రభు ప్రార్థన అయిపోయిందా ఇంకా ఉన్నాయా ఉందా అయిపోయిందా ఉంది కదా ఎస్ అయితే నెక్స్ట్ క్లాస్ లో మనం అవి కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు ఈ రోజు అర్థమైంది కదా ఆ నీతి రాజ్యంలో ఆ నిత్య రాజ్యంలో మనం నిత్యము కూడా ఏసైతో మనం ఉండాలని ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుంటూ ఆ రీతిగా ప్రతి విషయంలో దేవుని పైన ఆధారపడుతూ మనము ఆయన్నే అన్ని కూడా సమకూర్చి దేవుడు మనకి ఏసయ్యే కనుక ప్రతి విషయంలో కూడా దేవునిపై ఆనుకుని ఆధారపడి జ్ఞానమును అన్నింటినీ కూడా మనం సంపాదించుకోవాలి పిల్లలు మరి ప్రార్థన చేస్తున్నామా మీకు యాక్టివిటీ కూడా ఇది పెడతాను పిల్లలు మీరు కలరింగ్ చేసుకోండి ఓకేనా కనిపిస్తుందా కలరింగ్ పేజ్ పెడతాను మీరు కలర్ చేసుకోండి రేపు ప్రింట్ తీసుకొని కలర్ చేసుకోండి మెమరీ వర్స్ కూడా ఇది Matthew 6:10 ఓకేనా పిల్లలు అర్థమైంది కదా Thy kingdom come, thy will be done on earth as it is in heaven. నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరునుగాక కనిపిస్తుంది కదా సలీనా కనిపిస్తుంది రామ్ చూపించండి వెరీ గుడ్ నాన్న జోషి బాబు వెరీ గుడ్ ఓర్ అండ్ వెరీ గుడ్ ఇది పెడతాను మీకు ప్రింట్ అవుట్ తీసుకొని కలర్ చేసుకోండి లేదంటే డ్రా చేసుకోండి మీరు ఓకేనా ఎస్ మెమరీ వర్డ్స్ కూడా ఇదే పిల్లలు మరి ప్రార్థన చేసుకుందామా మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా మనం ఉండాలి ఏసయ్య సహాయించి నీ నడిపింపు మాకు ఇవ్వు అని ప్రార్థన చేసుకుందామా మరి పొజిషన్కి వచ్చేయండి అందరు పొజిషన్కి వచ్చేయండి ఎస్ వెరీ గుడ్ పిల్లలు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా జీవం కలిగిన దేవా స్తోత్రాలు నాయన ఇదిగో తండ్రి జ్ఞానం లేని దాన్ని ప్రభ బలహీనరాలు అయినప్పటికీ నీ జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన బలాన్ని బట్టి శక్తిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు తోడుగా ఉన్నావు ప్రభ అనేకమైన విషయాలు మర్మాలు నీవు మాకు తెలియజేస్తావు ప్రభ మరి నాయన ప్రతి దినము పలికేదే కదా అని మేము నాయన తండ్రి అయ్యా కళ్ళు మూసుకొని నాయన ప్రభు ప్రార్థన పలుకుచున్నాం దానిలోనే అర్థాలు తెలుసుకోలేకపోతున్నాం దానిలోనే మర్మాలు మేము తెలుసుకోలేకపోతున్నాం ప్రభ ఈ దినాన ప్రభు నాయన నీవు మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి స్తోత్రాలు నాయన నీ రాజ్యం వచ్చినగాక అంటే నిత్యము నీ రాజ్యంలో మేము ఉండాలని ప్రార్థించమంటున్నావు ప్రభా మరి అటు రీతిగా ప్రార్థించే బిడ్డలుగా నాయన మమ్మల్ని అందరినీ కూడా ఉంచమని అడుగుతున్నాము మీ చిత్తము నీ భూలోకంలో నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి మాకు కావాల్సిన ప్రతి అవసరంకు మీపై మేము ఆధారపడి ఆనుకుని ఉండటానికి సహాయం చేయండి నీవేమి అవసరంను తీర్చే దేవుడు కనుక తండ్రి మీకు స్తోత్రాలు పూర్తిగా సంపూర్ణంగా మీపై ఆధారపడటం మాకు నేర్పించండి తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు ఈ దినాన విత్తబడిన వాక్యము బిడ్డల అంతరంగాల్లో ఫలించడానికి సహాయం చేయండి తండ్రి అయ్యా సాతాను గడ ఎత్తుపోకుండా దొంగిలించిపోకుండా బిడ్డల హృదయాల్లో మీరు వాక్యాన్ని భద్రపరచమని అటు రీతిగా బిడ్డలు ఫలించడానికి సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా మీ యొక్క సువార్త పని బిడ్డలు బలంగా చేయడానికి సహాయం చేయండి తండ్రి వందనాలు చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి మంచి ఆత్మ జ్ఞానాన్ని ఆత్మ నడిపింపును బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయమని అడుగుతున్నాను బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మీరు ముట్టండి స్వస్థపరచండి నాయన చిన్న బిడ్డలు ఖ్యాతి బాబుని జోషి బాబుని ప్రభా నాయన సన్నీ బాబుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఇంకెంతమంది బిడ్డలు బలహీనంగా ఉన్నారు మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయండి స్కూల్కి వెళ్తూ వస్తున్నారు ప్రభా బిడ్డలు ఎంతో ఆశ కలిగి త్వరగా వచ్చి జాయిన్ అయ్యారు ప్రభా తండ్రి అందరిని బట్టి మీకు వందనాలు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు బిడ్డలకు రావాల్సిన దీవెనలు వారికి మీరు దయచేయండి చక్కగా నాయన తండ్రి ప్రతి దినము కూడా ఈ రీతిగా వచ్చి అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరూ కూడా రావడానికి కృప చూపించండి నాయన ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా నైనా ప్రారంభం నుంచి మీరు ముగింపు వరకు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు శాలేమే కానీ దీవించండి అయ్యాక వాళ్ళని జ్ఞాపకం చేసుకొని మీ కృపలో భద్రపరచండి తండ్రి స్తోత్రాలు ఆయన ఇంకా ప్రతి ఒక్క విషయంలో కూడా నీవే తోడుగా ఉండి నడిపించమని సమస్తాన్ని కూడా మీ పాదాల చెంత పెట్టుకుంటు సమస్త మహిమాఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటు మా ప్రభుని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 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 ప్రైస్తులాడు పిల్లలు ప్రభు ప్రార్థన Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses, lead us not into temptation, but deliver us from evil. The thine is the kingdom, power, and the glory forever. Amen. పలుకుమందు మా తండ్రి మీ నామం పరిచి పరిచిపోయిన కాక మీ రాజ్యం వచ్చింది కాక
మీ చిత్తం పలుకు నేవెళ్ళు భూమి ఎందు నేవెను కక్క మా కాజు నండిన ఆహార్యం మాకు దాచాము అన్నస్యం సంచబెక్క మేము సంచండి మేము చూడటాగా క్లీన్ తప్పించండి ఎందుకంటే రాజు శక్తి మహిమలు చూడటం నీవైనా తండ్రి పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానం ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కి వారి కుటుంబాలకు అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి వారి తిల్ల చేయను కాక ప్రైజ్ ది లార్డ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ అక్క పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క